ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష జరిపి జిల్లాకు ఒక విమానాశ్రయం అని చెప్పారు. దాన్ని వెంటనే విమర్శిస్తూ రఘురామ కృష్ణరాజు నుండి, అది సొంత పార్టీ రెబల్ ఎంపీ దగ్గర నుండి ఇటు మిగతా వాళ్ళు కూడా విమర్శించారు. కానీ ఇదే మాటని ఆనాడు చంద్రబాబు గారు చెప్పారు, 13 జిల్లాలకి 13 విమానాశ్రయాలని. మరి అప్పుడు ఒప్పెలా అయింది, ఇప్పుడు తప్పెలా అయింది? అది సరే, వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. ఇప్పుడు అటుపక్క నుండి చూసుకుంటే శ్రీకాకుళంలో విమానాశ్రయం లేదు, విజయనగరంలో మాత్రం అవుతోంది కన్స్ట్రక్షన్, భోగాపురం దగ్గర. విశాఖపట్నం ఆల్రెడీ ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు, కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉంది, గుంటూరు జిల్లాలో లేదు, ప్రకాశం జిల్లాలో ఉంది, అదే ప్రకాశం జిల్లాలో లేదు, అదే సందర్భంలో నెల్లూరు జిల్లాలో లేదు, మరొక వైపున కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అనంతపురంలో ఉంది, తిరుపతిలో ఉంది. అంటే రాయలసీమలో 4 జిల్లాలకి కూడా 4 విమానాశ్రయాలు ఉన్నాయి. కోస్తా జిల్లాల్లోనే నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, గుంటూరు కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ లేవు. అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, శ్రీకాకుళంలో లేదు. అంటే 5 చోట్ల లేవు. ఇది మొన్ననే ప్రస్తావించుకున్నటువంటి అంశం. మనం మొత్తం 6 అన్నారు, కానీ ఫైనల్గా 5 విమానాశ్రయాలు, ఎందుకంటే ఆ రోజు భోగాపురం అయిపోతుంది కాబట్టి అది అక్కర్లేదు అన్నటువంటి కోణంలో మనం చెప్పుకున్నటువంటిది. ఇక్కడ తాజాగా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక మిత్రుడు చెప్తున్నటువంటిది, ప్రభుత్వానికి సజెషన్ లాంటిది కూడా, విమానాశ్రయాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి వాటితో చాలా ఈజీగా సాధ్యమవుతాయి. అందులో భీమడోలు దగ్గర చిన్న విమానాల వినియోగానికి ఉపయోగపడేటువంటి రన్వే ఉందంట. చిన్న మార్పులతో తక్షణమే దీని వినియోగంలోకి తేవచ్చట. ఇది మరి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉందో లేదో తెలియదు, ఒకసారి చెక్ చేసుకుంటే భీమడోలు ప్రాంతంలో చిన్న విమానాలు దిగడానికి తగినటువంటి రన్వే ఉందంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పనులు తొందరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.